కేసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, క్యాన్సర్ రోగుల్లో ఫర్టిలిటీ సమస్యలు, క్యాన్సర్ రోగుల్లో ఫర్టిలిటీకి ఏదైనా సమస్యలు వస్తాయా, వాటి నివారణ ఎలా ఉంటుంది. యావత్ భారతదేశంలో క్యాన్సర్ రోగులకు ఫర్టిలిటీ సమస్యల వల్ల నివారణ ఉంటుంది అనే విషయం చాలా తక్కువ చెప్తున్నారు. సో ఈ వీడియో ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి చేరాలని, సో ఈ వీడియో వల్ల ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ బెనిఫిట్ కాగలరని ఆశిస్తున్నాం. డాక్టర్ గారు, యుక్త వయసులో ఉండేవారికి క్యాన్సర్ సమస్య వల్ల ఫర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా క్యాన్సర్ సమస్యలు యుక్త వయసులో ఉండేవారిలో కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఉదాహరణకి చూస్తే అండాశయంలో క్యాన్సర్ అంటే ఓవరియన్ క్యాన్సర్స్ అనేవి యుక్త వయసులో కొంతమంది మహిళల్లో కనబడుతున్నాయి. అలాగే రొమ్ము క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా తక్కువ వయసులోనే మహిళల్లో కనపడడం మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము. 33-34 వయసు ఉన్న మహిళలు, అప్పటికే పిల్లలు లేకుండా ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళలో అండాల సంఖ్యలో మార్పు రావడం కానీ, అంటే ఓవేరియన్ రిజర్వ్ అంటాము, అవి తగ్గిపోవడం కానీ. తర్వాత ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కీమోథెరపీ, మందులు ఇచ్చి ఆ క్యాన్సర్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇస్తారు క్యాన్సర్ తొలగించిన తర్వాత. కొంతమంది మహిళల్లో రేడియోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. సో ఈ రేడియోథెరపీ వల్ల, ఈ కీమోథెరపీ మందుల వల్ల క్యాన్సర్ నివారణ అయితే చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది, కానీ వాళ్ళల్లో ఈ ఫర్టిలిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఈ అండాలు తగ్గిపోవడం లేడీస్లో, అలానే జెంట్స్లో కూడా టెస్టిస్లో బీజాలలో క్యాన్సర్ రావడం, బ్లడ్ క్యాన్సర్స్ మహిళల్లోనూ జెంట్స్లోనూ రావడం. సో వీళ్ళల్లో క్యాన్సర్ వల్ల కాకపోయినా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల మనకి ఎక్కువగా అండాలు కానీ జెంట్స్లో కణాలు కానీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఈ టాపిక్లోకి వెళ్ళినట్లయితే జెనిటల్ క్యాన్సర్స్, అంటే ఇప్పుడు టెస్టిస్ అంటే బీజాల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు, అండాశయంలో క్యాన్సర్ వచ్చినప్పుడు అవి తొలగించాల్సి వస్తుంది. అవి తొలగించినప్పుడు అండాశయమే లేకపోతే అండాలు కానీ బీజాలు లేకపోతే కణాలు కానీ జెంట్స్లో పనిచేయవు. సో డైరెక్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఫర్టిలిటీకి సంబంధించిన ఈ జెనిటల్ ఆర్గాన్స్ తొలగించడం వలన, రెండవది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల, అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ అంటే మందులు కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ క్యాన్సర్ ఇవ్వడం వల్ల డెఫినెట్గా ఫర్టిలిటీ సమస్యలు, యుక్త వయసులో ఉండే వాళ్ళకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఫర్టిలిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఎటువంటి క్యాన్సర్ యుక్త వయసులో వస్తాయి? క్యాన్సర్ పేషెంట్లకు ఫర్టిలిటీ కౌన్సిలింగ్ అవసరమా? నేను చెప్పినట్టుగానే ఇంతకు ముందు క్వశ్చన్లో అండాశయంలో క్యాన్సర్ లేడీస్ ముఖ్యంగా మహిళల్లో ఓవేరియన్ క్యాన్సర్స్ కనిపిస్తున్నాయి. తర్వాత బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్ కూడా, లుకీమియాస్ అంటాము, ఇలా ఎన్నో రకాల బ్లడ్ క్యాన్సర్స్ జెంట్స్లోనూ మహిళల్లోనూ కనిపిస్తున్నాయి. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ ఈ రిలేటివ్గా తక్కువ ఏజ్లో, ఇంతకుముందు 40-45 ఏజ్లో కనిపించేవి, ఇప్పుడు 30-35 సంవత్సరాలు, అంటే ఈ పిల్లలు పుట్టే ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ మహిళల్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కొంతమంది రేరుగా థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా మహిళల్లోనూ జెంట్స్లోనూ వచ్చే అవకాశం ఉంటుంది. జెంట్స్లో బీజంలో క్యాన్సర్ ఇందాక చెప్పినట్టు. సో ఈ ఫర్టిలిటీ, ఈ క్యాన్సర్ సమస్యలు యుక్త వయసులో ఎక్కువగా ఈ క్యాన్సర్స్ కనిపిస్తున్నాయి. ఈ క్యాన్సర్ పేషెంట్స్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం అండి. ఏ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముఖ్యమైన పేషెంట్ యొక్క అభిప్రాయాలు కానీ, వాళ్ళ ఫర్టిలిటీ గురించి వాళ్ళకున్న యాటిట్యూడ్ కానీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీ ప్రథమమైన, వాళ్ళకి ఇంపార్టెన్స్ కాదు అని కానీ మనం వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మనం కనుక్కుంటే, ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో మనం పెద్దగా వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ ప్రొసీజర్స్ కానీ చేసే అవకాశం ఉండదు. కానీ ఏ పేషెంట్స్కి అయితే ఫర్టిలిటీ అనేది వాళ్ళకి లైఫ్లో ప్రాముఖ్యత ఉంది అని మనం తెలుసుకుంటాము, సో వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ మెథడ్స్ వాళ్ళకి ఆఫర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి కౌన్సిలింగ్ 2 రకాలుగా అవసరం. నేను చెప్పినట్లు ఫర్టిలిటీ అనేది వాళ్ళకి ప్రాముఖ్యత ఉందా లేదా, వాళ్ళ లైఫ్లో దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా అనేది ఒకటి. రెండవది, వాళ్ళ వయసు చిన్నదిగా ఉన్నప్పుడు, 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా 15-14 సంవత్సరాలు అంతకన్నా లోపు ఉన్న వాళ్ళకి ఈ సెక్షువల్ మెచ్యూరిటీ అంత ఎక్కువగా ఉండదు, ఫర్టిలిటీ మీద అవగాహన ఉండదు. వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి కంప్లీట్గా అండర్స్టాండింగ్ ఉండదు. రెండవది, వాళ్ళకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేయించుకోవాలేదా అనేది వాళ్ళ ఒక్క డిసిషన్ మీద కూడా మనం ఆధారపడి ఉండదు. పేరెంట్స్ కూడా డిస్కస్ ఇన్వాల్వ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే 18 సంవత్సరాల లోపల వాళ్ళ కన్సెంట్, మనం అంటే వాళ్ళకి ట్రీట్మెంట్కి వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళ కన్సెంట్ ఇవ్వడం కష్టమవుతుంది. వాళ్ళ కన్సెంట్ తీసుకోకూడదు మనం. కాబట్టి పేరెంట్స్ని కూడా ఈ డిసిషన్లో మనం ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఆ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ద్వారా మనం వాళ్ళకి కౌన్సిలింగ్లో ఏం చెప్పాలంటే, వాళ్ళ క్యాన్సర్లో వాళ్ళకి ఎంత రియల్గా, వాళ్ళకి ఎన్ని రోజులు సర్వైవల్ ఉంటుంది,
సర్వైవల్ అయినప్పుడు ప్రిజర్వ్ చేసిన వాళ్ళ కణాలని కానీ అండాలని కానీ లేదా ఇంకేదైనా ప్రిజర్వేషన్ పద్ధతులు అవలంబిస్తే ఈ పద్ధతుల ద్వారా మన వాళ్ళు ఎప్పుడు ట్రీట్మెంట్కి రావాల్సి ఉంటుంది, వచ్చినప్పుడు దాంట్లో ఎంత ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది అంటే అన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ మెథడ్స్లో సక్సెస్ ఈక్వల్గా ఉండదు, కొన్ని కొన్ని మెథడ్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, కొన్ని కొన్ని మెథడ్స్ రీసెర్చ్ పద్ధతుల్లోనే మనం చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో దీని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఆ ప్రొసీజర్కి సంబంధించిన రిస్క్లు, ఏ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేసినా కూడా దాంట్లో కొన్ని రిస్క్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కాబట్టి వాటి గురించి కూడా కంప్లీట్గా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పేషెంట్ సర్వైవల్ని బట్టి మనం ఆ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ కానీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ సర్వైవల్ 2 సంవత్సరాల 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. ఆల్రెడీ వాళ్ళకి ఇదివరకే వివాహం అయ్యి పిల్లల ప్రయత్నంలో ఉంటే ఆ వాళ్ళ సర్వైవల్ పీరియడ్లో ఉన్నప్పుడే వాళ్ళ అండాలు కానీ కణాలు కానీ మనం భద్రపరిచినప్పుడు దాన్ని ఆ భద్రపరిచిన అండాలు కణాల ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అనుకునే పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్న టైం కన్నా ఎక్కువ సర్వైవ్ కాలేకపోతే అండాలని కానీ కణాలని కానీ మనం ట్రీట్మెంట్లో వాడడం అనే దానికి అవకాశం ఉండదు, చాలా వరకు ఉండకపోవచ్చు, ప్రాక్టికల్గా ఉండదు కూడా. అండ్ ఇంకొకటి, వాళ్ళు ఒకవేళ ట్రీట్మెంట్లో వాళ్ళు అనుకున్నంత టైం వాళ్ళకి లభించడం, వాళ్ళ సర్వైవల్ పీరియడ్ అనుకున్నంత సర్వైవల్ పీరియడ్ అంటే 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు సర్వైవ్ అయినప్పుడు ఆ పుట్టే బిడ్డల ద్వారా ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ద్వారా వాళ్ళు పిల్లల్ని కన్నప్పుడు ఆ పిల్లల నెక్స్ట్ ఆ పిల్లల డెవలప్మెంట్ కానీ ఆ పిల్లల్ని చూసుకోవడం కానీ అంటే ఎస్పెషల్లీ తల్లి లేనప్పుడు ఆ పిల్లల ఎదుగుదల కానీ ఆ పిల్లల డెవలప్మెంట్ కానీ ఎలా ఉంటుంది, అది వాళ్ళు ఆ పిల్లల్ని కేర్ తీసుకోగలరా, ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏమిటి, వాటి పద్ధతులు వివరించండి. ముఖ్యంగా మనం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో చేసే పద్ధతులు వచ్చి స్పర్మ్ జెంట్స్లో స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ చేస్తాం. జనరల్గా ఐవీఎఫ్ పేషెంట్స్ కూడా స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ బ్యాకప్ కోసం ఈ కణాల వీర కణాలు ఒక శాంపుల్ మనం ఫ్రీజ్ చేసి పెడతాం. సో అదే మనం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో కూడా అవలంబించవచ్చు. ఇంకొకటి, లేడీస్లో ఊసైట్ క్రయో ప్రిజర్వేషన్ చేస్తాం. అంటే నార్మల్గా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనం అండం కణం కలిసిన తర్వాత ఎంబ్రియోస్ అని పిండాలుగా మారుతాయి, పిండ దశలో మనం ఆ పిండాలను మనం ఫ్రీజ్ చేసి భద్రపరిచే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో ఈ అందరి క్యాన్సర్ బాధితులకు పెళ్ళి అయి ఉండాలి అనే ఈ అయి ఉండే అవకాశం ఉండదు కాబట్టి పెళ్ళి కాని వాళ్ళకి మనం కణాల ద్వారా వాళ్ళ అండాలని కలిపిన తర్వాత అది పిండాలుగా మారే దశలో మనం ప్రిజర్వ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి మనం ఈ అండాల స్టేజ్లో అంటే ఊసైట్ స్టేజ్లో అండాల స్టేజ్లోనే కణాలతో కలపకుండా ఊసైట్ క్రయో ప్రిజర్వేషన్ అనే పద్ధతి ద్వారా మనం వాళ్ళు ఈ ఫ్రీజింగ్ చేస్తాము. ఇంకా కొన్ని పద్ధతులు కానీ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఇప్పుడు పెళ్ళి అయిపోయి వాళ్ళకి ఈ బిడ్డల ప్రయత్నంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ జెంట్స్లో కణాల ద్వారా ఈ కణాలు కానీ లేడీస్లో అండాలు మాత్రం కానీ ప్రిజర్వ్ చేసే ఆప్షన్ ఉన్నా కూడా ఈ ప్రిజర్వ్ చేసిన కణాలు ఎంతవరకు మనకి ఎఫెక్టివ్గా ఉంటాయో మనం చెప్పడం కొన్ని కొన్నిసార్లు కష్టం. సో ఎస్పెషలీ లేడీస్లో, జెంట్స్లో కూడా కణాలు పెళ్ళైన వాళ్ళకు కూడా కణాల వరకు ప్రిజర్వ్ చేసి మనం ట్రీట్మెంట్కి ముందుకు పోవచ్చు. కానీ ఎస్పెషలీ లేడీస్లో మనం ఈ అండాలు కణాలతో కలపకుండా ఊసైట్ క్రయో ప్రిజర్వేషన్ చేయడం వల్ల ఆ ఊసైట్స్ ఎంతవరకు ప్రెగ్నెన్సీని తేగలవు అనే దానికి ఛాన్స్ తక్కువగా ఉంటుంది. పిండాల ఈ ప్రిజర్వేషన్లో ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, అండాల ప్రిజర్వేషన్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ కొంచెం తక్కువగా మనకి కనిపిస్తుంది. కాబట్టి లేడీస్లో పెళ్ళి అయిన వారికి ఈ అండాల ప్రిజర్వేషన్ కన్నా అండాల కణాలతో కలిపి ఎంబ్రియో ప్రిజర్వేషన్ అంటే పిండాల ప్రిజర్వేషన్ బెటర్గా ఉంటుంది. జెంట్స్లో కణాల ప్రిజర్వేషన్ కణాల కౌంట్ కానీ కణాల క్వాలిటీ కానీ బాగా ఉన్నప్పుడు వాళ్ళు కణాలు మాత్రం ప్రిజర్వ్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళొచ్చు. కానీ కణాల కౌంట్ కానీ చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రిజర్వ్ చేసిన కణాలు మళ్ళీ మనకి అవి ఆ ప్రిజర్వ్ చేసిన కణాలు మళ్ళీ ట్రీట్మెంట్కి వాడేటప్పుడు ఆ కణాలని ప్రిజర్వ్ చేసిన కణాలని మనకి లభ్యమవుతాయి లేదా అని డౌట్ ఉన్నప్పుడు మనం జెంట్స్లో కూడా కణాల లోపం ఉన్న క్యాన్సర్ పేషెంట్స్కు మనం లేడీస్లో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి చేయడం వల్ల వాళ్ళ అండాలు తీసుకొని ఈ కణాలతో కలిపి పిండాలుగా మారిన తర్వాత ఎంబ్రియో క్రయో ప్రిజర్వేషన్ వాళ్ళకి ట్రీట్మెంట్ మనం చేయొచ్చు. కానీ ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి మనం వెళ్ళినట్లయితే ఓవేరియన్ టిష్యూ క్రయో ప్రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఈ పెళ్ళి కాని అమ్మాయిలకు ఎస్పెషల్లీ యుక్త వయసు రాని అమ్మాయిలకు మనం ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఈ
అండాలు పెరగడానికి ఇంజెక్షన్లు ఇవ్వడం, అండాలు తీయడం అనే పద్ధతి మనం చేయడం ప్రాక్టికల్గా ఈ పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి తక్కువ సమయం ఉన్నప్పుడు, 10-12 రోజుల సమయం కూడా లేనప్పుడు, యుక్త వయసు కూడా రాని మహిళలకు, యుక్త వయసు పూర్తిగా రాని అమ్మాయిలకు మనం ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అండాలు తీసే పద్ధతి మనం అవలంబించలేము. ఆ అండాల్లో ఒక పార్ట్ని మనం తీసి ఓవేరియన్ టిష్యూ క్రయోప్రిజర్వేషన్ అంటే కొన్ని ఆ పార్ట్స్, కొన్ని అండాల మల్టిపుల్ పార్ట్స్, మల్టిపుల్ శాంపిల్స్ ఈ అండాల్లో తీయడం వల్ల అండాల్లో పార్ట్స్ని మనం సపరేట్గా భద్రపరిచే టెక్నిక్ ఉంది. అది ఓవేరియన్ టిష్యూ క్రయోప్రిజర్వేషన్ టెక్నిక్ అంటాం. ఈ ఓవేరియన్ టిష్యూ క్రయోప్రిజర్వేషన్ మనం ఏం చేస్తాం అంటే అండాశయంలో కొన్ని ముక్కలు తీసుకుంటాం. ఈ ముక్కల్ని థిన్ సెక్షన్స్గా మనం, అంటే సన్నటి ముక్కలుగా మనం తరిగించిన తర్వాత వాటిని ప్రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ఓవేరియన్ టిష్యూ క్రయోప్రిజర్వేషన్ అంటాం. ఇది రీసెర్చ్ స్టేజ్లో, ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉండడం మాత్రం వాస్తవమే. అయినా కూడా ఈ ఓవేరియన్ టిష్యూ క్రయోప్రిజర్వేషన్ ద్వారా ఇప్పటికీ 200 బిడ్డలు క్యాన్సర్ పేషెంట్స్, వాళ్ళ ట్రీట్మెంట్ క్యాన్సర్ కంప్లీట్ నిర్మూలన అయిన తర్వాత వాళ్ళు 200 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ ద్వారా బెనిఫిట్ పొందారు. ఆ 200 పేషెంట్స్కి బిడ్డలు కలిగారు. ఈ ఓవేరియన్ టిష్యూ క్రయోప్రిజర్వేషన్లో ఏం చేస్తామంటే, ఓవరీలో కొన్ని అండాశయంలో కొన్ని పార్ట్స్ మనం ముక్కలు ముక్కలుగా తీసుకుని దాన్ని సన్న ముక్కలుగా తరిగి వాటిని ప్రిజర్వ్ చేస్తాం ఫ్రీజింగ్ సొల్యూషన్లో. క్యాన్సర్ కంప్లీట్గా నిర్మూలన అయిన తర్వాత ఈ క్యాన్సర్ పేషెంట్స్ మనకి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఈ ముక్కలుగా తరిగిన ఈ అండాశయాన్ని మళ్ళీ ఈ అండాశయం ఏ పొజిషన్లో అయితే మన శరీరంలో ఉంటుందో అక్కడ మనం ఇంప్లాంట్ చేస్తాం. అంటే అక్కడ మళ్ళీ శరీరం లోపల లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఈ ముక్కలను మళ్ళీ మనం అక్కడ పెట్టి కుట్టేస్తాం. ఇట్లా కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ముక్కల్లో రక్తనాళాలు, రక్త ప్రసరణ మళ్ళీ పునరుద్ధీకరణ జరిగి మళ్ళీ అండాశయ ముక్కలు అండాశయంకున్న యాక్టివిటీ పొందుతాయి. అంటే వాళ్ళ అండం ఏర్పడడం, అన్నం విడుదల నెలలు అవ్వడం, లేడీస్కి పీరియడ్స్ మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఈ పునరుద్ధీకరణ ఎప్పుడైతే జరిగినప్పుడు, ఇది ఆ అండాశయ ముక్కలు మళ్ళీ మన శరీరంలో మనం రీఇంప్లాంట్ చేసిన తర్వాత, అంటే తిరిగి మళ్ళీ ఆ శరీరంలో కుట్టే పద్ధతిని రీఇంప్లాంటేషన్, ఓవేరియన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఈ ఓవేరియన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన 1-5 నెలల లోపల మళ్ళీ ఈ అండాశయానికి ఈ యాక్టివిటీ వస్తుంది. ఈ యాక్టివిటీ వచ్చిన తర్వాత మనం ఈ ట్రీట్మెంటు అండాశయం నుంచి అండాలను తీసే పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ కానీ, లేదా కొంతమందికి అండాశయం వల్ల మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా రానప్పుడు మనం అండాశయం నుంచి అండాలను మళ్ళీ తీసుకుని మనం ఐవి టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ కూడా మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది ఓవేరియన్ టిష్యూ క్రయోప్రిజర్వేషన్ అంటాం. ఇది డెవలపింగ్ స్టేజ్లో ఉంది. చాలా వరకు చాలా పేషెంట్స్ మంచి రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా టెస్టికులర్ టిష్యూ క్రయోప్రిజర్వేషన్ అంటాం. ఈ టెస్టికులర్ టిష్యూ అంటే జనరల్గా స్పెర్మ్ ఇవ్వలేని పరిస్థితిలో పేషెంట్ ఉన్నప్పుడు, ఆ క్యాన్సర్ సమస్య వల్ల కొంచెం ఇబ్బందుల వల్ల కానీ, ఆ క్యాన్సర్ వల్ల వీక్నెస్ ఎక్కువగా ఉండి ఆ స్పెర్ము నార్మల్ స్పెర్మ్ ఎజాకులేషన్ చేయలేని పేషెంట్స్కు అన్ని మెథడ్స్ మనం ట్రై చేస్తాం. ఫైనల్ వైబ్రేటర్ అంటాం, ఎలక్ట్రో ఎజాకులేషన్ అంటాం. ఇవన్నీ చేసిన తర్వాత ఆ స్పెర్మ్ బయటికి సాధారణమైన ప్రాసెస్లో రానప్పుడు, లేదా యుక్త వయసు కూడా సరిగ్గా రాని చిన్నపిల్లలకు ఈ బాయ్స్లో వాళ్ళకి మాస్టర్బేషన్ అంటే స్పెర్మ్ రిలీజ్ చేసే పద్ధతి కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి స్పెర్మ్ ఇచ్చే, న్యాచురల్గా స్పెర్మ్ ఇచ్చే పద్ధతి గురించి అవగాహన కల్పించి కూడా మనం వాళ్ళ స్పెర్మ్ ఈ మాస్టర్బేషన్ ద్వారా వాళ్ళ స్పెర్మ్ తీసుకోవచ్చు. కాకపోతే అయినా కూడా చాలామంది పిల్లలు ఈ షైనెస్ వల్ల కానీ, ఆ ఏజ్లో ఈ సెక్షువల్ అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల కానీ వాళ్ళు ఈ పద్ధతి ద్వారా స్పెర్మ్ ఇవ్వడానికి అవకాశాలు తక్కువ ఉండొచ్చు. బీజంలో కణాలు వచ్చే ఏరియాస్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాము. సో ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ని మనం చిన్న ముక్కల ద్వారా, ఇప్పుడు లేడీస్లో ఎలాగైతే ఓవేరియన్ టిష్యూ క్రయోప్రిజర్వేషన్లో ముక్కలు అండాశయం నుంచి ముక్కలు తీసుకుంటాం, జెంట్స్లో కూడా ఈ బీజంలోంచి ఈ కణాలు ఉత్పత్తి అయ్యే ఏరియాలోంచి కొన్ని ముక్కలు తీసుకొని అవి దాన్ని భద్రపరిచే అవకాశం ఉంటుంది. దీన్ని టెస్టికులర్ టిష్యూ క్రయోప్రిజర్వేషన్ అంటాము. సో ఇది యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ పద్ధతి ద్వారా మనకి సక్సెస్ ఎక్కువ ఉంటుంది. యుక్త వయసు కూడా పూర్తిగా రాని అబ్బాయిల్లో కూడా ఈ ప్రొసీజర్ చేసిన దాఖనాలు ఉన్నాయి, కానీ వాళ్ళ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో యుక్త వయసు దాటిన అబ్బాయిలకు ఈ మాస్టర్బేషన్ పద్ధతిలో ఇవ్వడం కష్టంగా ఉన్నప్పుడు, యుక్త వయసు దాటి ఉన్న పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు కూడా, అంటే 20-21 సంవత్సరాలు దాటిన జెంట్స్కి కూడా ఈ క్యాన్సర్ వల్ల ఎక్కువగా బాధపడుతూ మాస్టర్బేషన్లో స్పెర్మ్ ఇవ్వలేని వాళ్ళకి టెస్టికులర్ టిష్యూ ప్రిజర్వేషన్ కూడా ఈ టెక్నిక్ కూడా మనం చేయొచ్చు. ఇంకా మన ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్లో డెప్త్గా మనం వెళ్ళినట్లయితే, క్యాన్సర్ పేషెంట్స్కు ఈ ఆంకాలజిస్టులు ఇచ్చే డ్రగ్స్, ఇచ్చే ఈ మందులు కొన్ని అండాల మీద కానీ కణాల మీద కానీ ప్రభావం ఉంటుంది. సో ఈ డ్రగ్స్కి ఆల్టర్నేటివ్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల, అంటే గొనడోట్రాక్సిక్ డ్రగ్స్ అంటాము, అవి
క్యాన్సర్ నిర్మూలన ఎఫిషియన్సీ తగ్గకుండా ఈ కణాల మీద అండాల మీద ఎఫెక్ట్ ఉన్న డ్రగ్స్ని మార్చగలిగితే, ఇప్పుడు కొత్త ఎన్నో కొత్త రకమైన క్యాన్సర్ డ్రగ్స్ వస్తున్నాయి, సో ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎఫిషియన్సీ తగ్గకుండా ఈ డ్రగ్స్ కానీ ఈ గొనాడోటాక్సిక్ డ్రగ్స్ అంటే అండాల మీద కణాల మీద ఈ నెగటివ్ ఎఫెక్ట్ ఉన్న డ్రగ్ని ఇంకొక బెటర్ డ్రగ్తో మనం కానీ మనం రీప్లేస్మెంట్ చేయగలిగితే మనం ఆ ఫర్టిలిటీ స్పేరింగ్ అప్రోచ్ అంటాం దీన్ని. సో ఆ కీమోథెరపీ రెజిమెన్లో ఈ మార్పుల వల్ల అండాల్లో కానీ కణాల్లో కానీ తగ్గుదల కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది క్యాన్సర్ పేషెంట్స్లో. ఇది అందరి క్యాన్సర్ పేషెంట్స్లో సాధ్యం అవ్వకపోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో కానీ కొంచెం మోడరేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ డ్రగ్ రొటీన్గా వాడే క్యాన్సర్ డ్రగ్ని వేరే డ్రగ్తో రీప్లేస్ చేయడానికి చాలామంది ఆంకాలజిస్టులు ఒప్పుకోవడం జరగదు. ఇంకొక పద్ధతి ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జరీ అంటాం. ఈ ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జరీ అంటే ఏంటంటే, ఈ నార్మల్గా క్యాన్సర్ సర్జరీలో ఈ రాడికల్గా ఉంటాయి, అంటే నిర్మూలన చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది క్యాన్సర్ సర్జరీలో. సో ఈ నిర్మూలన చేసేటప్పుడు మనం ఉదాహరణకి ఈ అండాశయంలో క్యాన్సర్ ఉన్నప్పుడు అండాశయం మొత్తం మనం నిర్మూలన చేయాల్సిన అది అవసరం ఉంటుంది. ఇది ఒక సైడ్ అండాశయంలో క్యాన్సర్ ఉన్నా కూడా ఇంకొక అండాశయం కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది మామూలు పేషెంట్స్లో అయినట్లయితే. అంటే ఈ ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ముఖ్యము అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే పేషెంట్స్ మనం రాడికల్గా ఈ క్యాన్సర్ సర్జరీ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇదే కానీ మనం ఈ ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జరీలో ఏంటంటే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందని మనం చూస్తాం. ఇప్పుడు క్యాన్సర్ బార్డర్ లైన్ స్టేజ్ అంటారు, అంటే మరీ తీవ్రంగా కాకుండా అది క్యాన్సర్కి నార్మల్కి మధ్యలో స్టేజ్ లాగా ఉండొచ్చు. సో ఇలాంటి అర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో క్యాన్సర్ ఉన్న అండాశయంలో కూడా క్యాన్సర్ గడ్డ వరకు నిర్మూలించి మిగతా అండాశయాన్ని కాపాడే ప్రయత్నం మనం చేయొచ్చు. కానీ కొంచెం కీమోథెరపీ కొంచెం అంటే ఈ క్యాన్సర్ నయమవడానికి ఎక్కువ మోతాదులో మనం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జరీ అంటాము. అండాశయంలో ఒకవైపు క్యాన్సర్ ఉన్నప్పుడు రెండో అండాశయాన్ని నిర్మూలించకుండా కూడా మనం కాపాడవచ్చు. ఆ క్యాన్సర్ ఏ సైడ్ ఉందో ఆ అండాశయాన్ని కంప్లీట్గా తీసేసినా కూడా నార్మల్ అండాశయాన్ని మనం తీయకుండా కాపాడవచ్చు. వాళ్ళలో కొంత రిస్క్ ఉంటుంది, కాకపోతే ఈ ఫర్టిలిటీ స్పేరింగ్ ఆస్పెక్ట్లో మనం వాళ్ళకి పిల్లలు పుట్టేంత వరకు ఆ అండాశయాన్ని అలానే వదిలేసి పిల్లలు పుట్టిన తర్వాత కంప్లీట్ సర్జరీ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది మళ్ళీ లేటర్ స్టేజ్లో. తర్వాత అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ కాకుండా వేరే క్యాన్సర్స్కి మనం రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ముఖ్యంగా గర్భసంచి క్యాన్సర్స్కు అండాశయం కాపాడే పద్ధతి, మనం అండాశయంలో ఒక ముక్క తీసి ఓవరియన్ టిష్యూ క్రయో ప్రిజర్వేషన్ చేసే పద్ధతి కూడా చేయొచ్చు. ఇది ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అని, అంటే ఊసైడ్ అంటే ఆ క్యాన్సర్ పేషెంట్స్ అండాలను తీసుకెళ్ళి మనం నిర్మూలించి ప్రిజర్వేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి రెండు చేసిన తర్వాత కూడా వాళ్ళకి అండాల ఈ ఫంక్షనింగ్ అండాల ఈ యాక్టివిటీ కంప్లీట్గా డ్యామేజ్ జరగకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్లో కాపాడేదానికి ఇంకొక మన పద్ధతి కూడా అవలంబించవచ్చు. ఇది ఓఫరోపెక్సీ అనే పద్ధతి ద్వారా. ఈ ఓఫరోపెక్సీ అంటే ఏమంటామంటే మనం ఓవరీస్ నార్మల్గా ఈ పెల్విస్లో ఉంటాయి, కింద భాగంలో ఉంటాయి, కడుపు కింద భాగంలో పెల్విస్లో ఈ లేడీస్లో ఉంటాయి. అక్కడ నుంచి కడుపులోకి పైన మనం ఆ ఓవరీస్ని మొబిలైజ్ చేసి ఆపరేషన్ ద్వారా లాప్రోస్కోపీ ద్వారా మొబిలైజ్ చేసి కడుపులో కొంచెం పైన ఆ ఓవరీస్ని మనం యాంకరింగ్ చేయొచ్చు. యాంకరింగ్ అంటే మనం ఓవరీస్ని కడుపులో పై భాగంలో మనం కుట్ల ద్వారా మనం నిలబెట్టచ్చు. ఈ రేడియేషన్ ట్రీట్మెంటు ఈ పెల్విస్లో రేడియేషన్ ట్రీట్మెంటు ఇచ్చేటప్పుడు ఆ ఓవరీస్ ఆ పెల్విస్లో లేకుండా మనం కడుపులో కానీ మనం ఆపరేషన్ ద్వారా మనం కడుపులో కానీ వాటిని మనం ఫిక్స్ చేయగలిగితే ఈ ఓఫరోపెక్సీ పద్ధతి ద్వారా మనం ఆ పెల్విస్లో రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరమైన ఏ క్యాన్సర్స్ అయితే గర్భసంచి క్యాన్సర్ కావచ్చు, ఇంకో క్యాన్సర్ కావచ్చు, ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ సందర్భంలో ఈ ఓవరీస్ దూరంగా మనం కానీ పెట్టగలిగితే ఆ ఓవరీ డ్యామేజ్ మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో ఇలానే ఎన్నో రకరకాల ఇది కామన్గా మనం క్యాన్సర్ ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ ఇవి ఉన్నాయి. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కానీ మనం కామన్గా ఈ వ్యూవర్స్కి మనం ఇంతవరకు నాలెడ్జ్ మనం ఇవ్వగలిగితే వాళ్ళకి కొంత ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి అవగాహన, వాళ్ళు కూడా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ సర్కంస్టెన్స్ కానీ ఫ్యూచర్ లైఫ్లో వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఈ అవగాహన ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళకి కలిగే ఫియర్స్ కానీ అప్రిహెన్షన్స్ కానీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ద్వారా భద్రపరిచిన కణాలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో వాడడం వలన పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం ఉందా? ఇందుకే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో భద్రపరిచే కణాలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మొదలవ్వక ముందే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చినప్పుడు ఈ కణాల్లో జెనెటిక్ లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది, కాబట్టి అది పిల్లల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్కి దారితీయవచ్చు.
కానీ సరైన సమయంలో ఫర్టిలిటీ కౌన్సిలింగ్ సరైన సమయంలో ఇచ్చినప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి తొందరగా వాళ్ళ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ పద్ధతిలో కణాలు కానీ అండాలు కానీ భద్రపరచడం జరిగినప్పుడు దానివల్ల మనకి పిల్లల్లో ఏ లోపాలు కానీ తలెత్తవు. కానీ ఈ ఫర్టిలిటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ లేటర్ టైంలో మొదలైన తర్వాత చేసినప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల జరిగే జెనెటిక్ డ్యామేజ్ వల్ల పిల్లల్లో కొన్ని లోపాలు రావచ్చు, కానీ వాటిని కూడా నివారించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని, అంటే ఆ పిండాలని లేడీస్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసే ముందర ఆ పిండాన్ని టెస్ట్ చేస్తాం, ఎంబ్రియో బయాప్సీని, ఆ పిండం జెనెటిక్గా నార్మల్గా ఉందా లేదా అని. సో ఈ పద్ధతుల ద్వారా ఆ కలిగే ఈ జెనెటిక్ సమస్యలు కానీ నివారించే అవకాశం ఉంటుంది. నమస్తే.